Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఆ పాదయాత్ర మా పిల్లోడు కూడా నడుపుతాడు. ఏదో అన్నా మా పిల్లోడు కూడా నడుపుతాడు. మా పిల్లోడు కూడా నడుపుతాడు, లేకపోతే మా మావు నడుపుతాడు. ఏముండదన్నా, మళ్ళీ జగనన్న అన్నా ఒక్కసారి గెలిచాడు, ఆయన గెలవలేదు. ఎందుకు ఆ మాటలో? ఒకసారి గెలిస్తే నేను గెలిచి నేను మీకు చెప్తున్నాను అనొచ్చు. గెలవలేనోడు ఎందుకు? గెలిచి మాట్లాడవచ్చు, గెలవకుండా ఎందుకన్నా మాటలో? అమ్మఒడి ఎవరిచ్చారు? చేయూత ఎవరిచ్చారు? ఎవరిచ్చారు అన్న ఇవన్నీ? ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఇచ్చింది ఎవరో? అన్నే అన్నే వస్తాడు. ఆ రోడ్లు వేసింది ఎవడు? హాస్పిటల్ కట్టింది ఎంఆర్ అప్పర కాలంలో హాస్పిటల్ కట్టింది ఎవరో? కట్టించేది ఎవరో? మెరక మీదకు మంచినీళ్ళు పంపులు పంపించింది ఎవరో? జగన్ గారే, కృష్ణా వాటర్. ఎవరు వేసేదన్నా ఈ నాలుగు రోడ్లు? మళ్ళీ తొమ్మిది, ఈ ఒక తొమ్మిది, ఈ ఒక ఐదు శాంక్షన్ అయితే మళ్ళీ జగన్ అన్నే. జగన్ అన్నగా అది భయపడేది, వాళ్ళు భయపడాలి. భయపడే సైకిల్ పోవాలి, అవి పోవాలి, ఈ పోవాలని వాళ్ళు నోటప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు. నేను కాదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారన్నా అవి పోవాలి, ఈ పోవాలని వాళ్ళందరికీ వాళ్ళే చెప్పుకుంటున్నారు, బయట కాదు. వాళ్ళందరికీ వాళ్ళే భయపడ్డారు. ఆ పోయింది సైకిల్ పోవాలంటే వాళ్ళు భయపడే చెప్పుకున్నారు. జగన్ ఇచ్చే పథకాలు ఆయన ఇస్తున్నాడు. మళ్ళీ ఏంటి, అందుముందు సోమరిపోతులు అన్నాడా? ఏమి లేదు. ఆ సోమరిపోతులు ఏం చేస్తారా? ఏం చేస్తాడా చెప్పు. వాళ్ళే భయపడ్డారన్న, జగన్ అన్న కాదు. జగన్ అన్న సింహంలో అంటాడు, జగన్ అన్న సింహంలో అంటాడు ఎప్పటికైనా సరే. అంటే రాజ్యాంగంలో ఉందండి అమ్మఒడి, దానికి అమలు చేసాడంతే, అంతకు మించి ఏం లేదు అన్నాడు. మరి ఈయన అంతకుముందు బీజేపీ గవర్నమెంట్తో శ్రేయబంధం పెట్టుకొని తెలుగుదేశం గవర్నమెంటు, మరి ఈయన పోయినసారి 5 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో ఈయన కలిసి ఉండాడు. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఈ అమ్మఒడి వాళ్ళు? అది రాజ్యాంగంలో ఉన్నదే కదా, ఎప్పటి నుంచో ఉందని ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఆయన చెప్పింది నిన్న తెలుగుదేశం గవర్నమెంట్లు ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు అమలు చేస్తుంటే ఇవాళ జగన్ గారు అమలు చేశాడని మనం చెప్పుకోవడం కదా, వాళ్ళే అమలు చేశారని చెప్పుకోవడంగా ఒకటి. రెండోది ఈయన చేసేదేంటి, ఈయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారలేదు, ఈయన గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఈయన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారా? ఉన్న ఒకళ్ళు కూడా మనలోనే ఉన్నారు. పోయించారు, ఈయనకే దిక్కు లేదు. ఈయన గెలివటం, మళ్ళీ ఈయన వచ్చి మంత్రి అవ్వటం, గవర్నమెంట్ చేసి మరి అమ్మఒడి ఈయన ఇటువా, ఈ జరిగే మాటేనా అసలు? మన అమర రాంబాబు గారు కూడా నిన్న చెప్పాడు కదా, వాళ్ళ నాయకుడు ఆయన, ఆయన ఎప్పటి నుంచో వాళ్ళు సన్నిహితంగా ఉన్న ఆశమెంట్ వాళ్ళు. ఆయనే చెప్తున్నాడు కదా ఈయన గురించి మొన్న, మరి జగన్ గారికి ఒత్తులు నేర్పాలని చెప్తే మరి ఈయన బోడిగుండెకి ఒక కథ ఉంటుందండి, ఈయనకి ఒక కథ ఉంటుందండి అని ఆయనే చెప్తున్నాడు. మరి ఈయనకి బోడిగుండె ఎవరు చేశారు? ఈయన బోడిగుండె ఎవరు చేశారు? దానికి కథ ఎక్కడ ఉంది? మరి ఆయన ఎలా అన్నాడు ఈయన? మరి ఈయన ఏం మాట్లాడలేదండి ఏమండి? మరి ఎందుకండి అండి మాటలో జనాన్ని ఉరికించే మాటలో వాళ్ళు చెప్పింది. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమీ లేదు. ఏదో జనంలో నేను కూడా ఉన్నానని వాళ్ళ అన్నగారు ఒకప్పుడు వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు అంతే. అంతవరకు అనుకోవాలి, కానీ మనం వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదంటే మరి ఏంటి జగన్ గారు ఎందుకు ఊరుకున్నారు అంటారు కాబట్టి ఆ జగన్ గారు కూడా ఏదైనా మాట్లాడుతున్నాడు. ఊగిపోతూ మాట్లాడుతున్నాడు అంటే మరి ఊగుతున్నావుగా, ఇలా అంటావు ఇలా అంటావు, మీ అభిమానులు మెచ్చుకుంటారని కాబట్టి నువ్వు అన్నాడు ఆయన అన్నాడు. తప్పే ఉంది దీనికి? ఏ గవర్నమెంట్లో జరిగినాయి అచ్చులు, దళితుల మీద ఎన్నిసార్లు దౌర్జన్యాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, పలానా చోట జరిగినాయి జగన్ గారి గవర్నమెంట్లో అని చెప్పమన్నా. ఆ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో సుండూరు గొడవ ఏంటి, కారం చెరువు గొడవ ఏంటి, ఇలాంటి గొడవలు జరిగింది, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎక్కడ దాకెందుకు? ఈయన తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేము ఆ కేసుల్లో కూడా ఉన్నాం. ఏ కేసులు? రంగాగారిని ఇయ్యేవాళ్ళు చంపేస్తే మాకేం సంబంధం ఉందా అసలు? అది మా క్యాస్టు కాదు, మాకు సంబంధం లేదు. మా మీద కూడా కేసులు ఉన్నాం. మేమందరం కలిసి 13 మంది పారిపోయాము. మా వాళ్ళు అందరూ ఆ పార్టీ కుర్రోళ్ళందరూ చచ్చిపోయారు. ఈ దీంట్లో దాక్కున్నాం ఏది పెచ్చర్లు. మరి అంత గొడవ చేసి అంత ఇది జరిగింది ఆ గవర్నమెంట్లో. మరి వాళ్ళ కాపు నాయకుడే కదా రంగాగారు. మరి మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము పారిపోవాల్సి వచ్చింది. ఆయన చచ్చిపోతే కాపులందరూ బాగానే ఉన్నారు. రోజుపేట కాపులు ఎవరు పారిపోలే? ఏదో పార్టీ కుర్రాళ్ళం మా లాంటి అనామోహం మీదకి వచ్చితే పారిపోయాం. అలాంటి గొడవలు ఏమైనా జరిగాయి అప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో? జరగలేదుగా. ఎక్కడ జరిగాయి దళితుల మీద గొడవలు? ఎప్పుడు జరిగాయి?